నమస్కారం, శివాజీ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఇది ఎట్టుందంటే, నాకు 2014 ఎమ్మెల్యే అయిన తర్వాత మన పెద్ద ఆయన మైసూరారెడ్డి గారు ఉన్నారు కదా, మైసూరారెడ్డి గారు ఒక మంచి ఇది చెప్పినారు. ఏమనంటే, మేము ఏమైనా చెప్తే కథ చెప్పినారంటారనమాట. ఇప్పుడు మేము ఏదన్నా చెప్పినప్పుడు ఒక సామాన్య మానవునికి, మామూలు మనిషికి సింపుల్గా అర్థమయ్యేదానికి చెప్తే, ఒక ఉదాహరణగా చెప్తే అది కథ అంటారు. మీదేమంటారంటే, ఇది మాది ఒకవేళ కథ అయితే మీదేమంటారు? ఇది మోసం కథ కాదు, మోసం కాదు, పచ్చి మోసం కాదు. ఇది ఏమన్నారు తెలిసిన మైసూరారెడ్డి గారు, ఇదే ప్రకారంగా 2014 ఎంతో రాష్ట్రం విభజన జరిగింది, తెలుగుదేశం పార్టీ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతమైన పరిపాలన ఇస్తారంటే ఫస్ట్ బడ్జెట్లోనే మైసూరారెడ్డి గారు నాతో అన్నారనమాట, ఏమని, ఇది మన కొండారెడ్డి బురుజు కథ ఉన్నట్లుంది అని. ఏమి అంకలేదు, కొండారెడ్డి బురుజు కథ అంటే ఒక ఫైల్వాన్ వచ్చి, నేను కొండారెడ్డి బురుజు, కర్నూలులో కొండారెడ్డి బురుజు ఉంది, ఎవరన్నా కర్నూలు బయట తెలుస్తుంది, ఎత్తుతాను అని అంటారంట. అంటే పక్కన కొంతమంది ఉండి ఎట్లెత్తుతాడయ్యా అంటే, ఏమైనా అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు కదా ఎత్తుదామని, మనం సహకరిద్దాంలే అంటే, ఒక సంవత్సరం పాటు బ్రహ్మాండమైన పోషణ, చికెను మటను అన్ని రకాలు పెట్టి చీర సంవత్సరం అయిపోయిన తర్వాత, ఏది ఇంకా రా ఎత్తుదురా అంటే, రా మీరందరూ దాన్ని ఎత్తండి, నా భుజం మీద పెట్టండి, నేను వస్తా అంట. అంతేకాదు ఇది కూడా సేమ్, ఇన్ని స్కీములు పెట్టి సంపదని అన్ని అన్ని ఫస్ట్ దాంట్లోనే చేతులు ఎత్తేస్తారు. ఏంది ఏందో చెప్తారు పోనీ, ఏ విధంగా మీరు బడ్జెట్ చేయలేకుండా ఉన్నారండి? ఎందుకంత సింపుల్ డాక్యుమెంట్ కదా బడ్జెట్, ఎందుకు మీరు చేయలేకుండా ఉన్నారు బడ్జెట్? ఇప్పుడు మేము చేసినాం కదా, జూలైలోనే బడ్జెట్ చేసినాము, ఎందుకు మీరు చేయలేకుండా బడ్జెట్? అసలు ఇప్పుడు ఓటన్ అకౌంట్ బడ్జెట్ మేము ప్రజెంట్ చేసినాం, ఓటన్ అకౌంట్ బడ్జెట్లో మేము టోటల్ ఎక్స్పెండిచరు 279,279 కోట్లు చూపించినాం బడ్జెట్. ఎంత వచ్చిందండి? 275,276 కోట్లు. అంటే మేము చూపించిన 279,279 కోట్లకు గాను అందాజుగా 4,000 కోట్ల కంటే తక్కువ డిఫరెన్స్తోనే బడ్జెట్ కంప్లీట్ చేసినాం. మీరెందుకు చేయలేకుండా ఉన్నారండి? మీకు తెలియక కాదు ఏముంటాయి దాంట్లో బడ్జెట్ ఫిగర్స్. బడ్జెట్ ఫిగర్స్ ఏమంటే, దాంట్లో రాబడి ఎంత ఉంటుంది, మీరు మూలధన వ్యయం ఎంత ఉంటుంది, మీరు ఖర్చు పెట్టేది ఎంత అని చెప్పి, మీకు 2 కారణాల వల్ల మీరు బడ్జెట్ పెట్టడంలే. ఎందుకు పెట్టడం లేదంటే, ఒకటి, ఎప్పుడైతే మీరు బడ్జెట్ పెడతారో అసలు అప్పు ఎంతనో చూపించాల్సి వస్తుంది. అసలు అప్పు ఎంత అయితే చూపిస్తారో, మీరు చెప్పిన ఒకరైతే 14 లక్షలు, ఒకరు 13 లక్షలు, ఒకరు 10 లక్షలు, ఒకరు 12 లక్షలు. ఏందండి అన్యాయంగా? అరే, ఒకవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు చెప్పినారు ఏమని, అప్పు ఎంత ఉందని. ఒకవైపు సిఏజీ రిపోర్ట్ ఇస్తుంది, ఒకవైపు ఆర్బీఐ రిపోర్ట్ ఇస్తుంది, అది కాదని చెప్పి ఎవరు కొద్ది వాళ్ళు. అసలు అక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు స్టేట్మెంటు 4,00,000 చిల్లర కోట్లు ఇస్తే, ఇక్కడ బీజేపీ స్టేట్ ప్రెసిడెంటు 13 లక్షలు అంటారు. ఎక్కడ 4, ఎక్కడ 13? ఏమన్నా అర్థం ఉందా దీనిలో? అసలు ఇంత అన్యాయంగా దాంట్లో ఎట్లా? ఇప్పుడు చివరికి ఏం చేసినారు, 974,550 అని అంటారు. అది ఏ విధంగా? 438,278 రాష్ట్ర అప్పది ఒప్పుకుంటున్నాం, ఓకే. పబ్లిక్ అకౌంట్స్, పబ్లిక్ అకౌంట్ లయబిలిటీ 80,914, ఓకే. కార్పొరేషను మీరు 248,000 అంటున్నాం, మేము కాదు 218,000 అంటున్నాం. కార్పొరేషన్ ఎట్లా తప్పపోతాయండి? కార్పొరేషన్ అకౌంట్స్ అన్నీ కూడా ఏ అకౌంట్ చూసినా కూడా పబ్లిక్ కంపెనీస్ అవి, అంటే ఎలక్ట్రిసిటీ డిస్కాము, సివిల్ సప్లైస్, ఇవన్నీ కూడా ఆడిట్ జరుగుతుంది. కంపెనీస్ యాక్ట్ కింద ఫార్మ్ అయిన కంపెనీలు ఆడిట్ జరుగుతుంది. ఆ ఆడిట్ ఎవరు? సిఏజీ ఆడిట్ చేస్తుంది. ఎట్లా తప్పిస్తారండి వాళ్ళు? రెండో పాయింట్, సివిల్ సప్లైస్, పవర్ సెక్టరు 36,000 కోట్లు, 33,400 కోట్లు, అంటే డబుల్ ఎంట్రీనా? ఆల్రెడీ మీరు చెప్పిన కార్పొరేషన్ డెట్లో, కార్పొరేషన్ లోపల వచ్చేస్తాయి ఇవి, రెండోసారి మళ్ళీ చూపిస్తారు అంటే అంత అమాయకంగా ఉంటామా? అంటే ఒకవైపు ఆల్రెడీ కార్పొరేషన్ అప్పు కింద చూపిస్తారు, మళ్ళీ పవర్ది ఇంత అప్పు అని చెప్తారు. ఎట్లా వస్తుందండి? అవుట్ స్టాండింగ్ డ్యూ టు వెండర్స్, అంటే కాంట్రాక్టర్లకు అప్పులు అంట, 90,000 కోట్లు ఇంకా అప్లోడ్ చేయలే అంటారు. అప్లోడ్ చేయని ఎట్లా చెప్తారండి మీరు అప్పని? అప్లోడ్ అయితే కదా మీకు తెలిసేది అయిపోతుందమ్మా, అన్నీ అయిపోయింది, తొందరపడకు, ఉంది కదా టైం. అదేవిధంగా డ్యూస్ టు ఎంప్లాయీస్ ఒప్పుకుంటున్నాం. ఈ విధంగా చూస్తే ఎంత వస్తుందండి? ఇంచుమించు మేము చెప్పిన 7,00,000 కోట్లకు దరిదాపుల దగ్గర దగ్గరకు వస్తుంది. కానీ మీరు మాత్రము ఎక్కడ మీరు చెప్పిన 14 లక్షలు, ఎక్కడ ఇంకో చెప్పిన 13 లక్షలు, ఎక్కడ ఇంకో లాస్ట్ చివరకు గవర్నర్తో కూడా అబద్ధం చెప్పిస్తారు 10 లక్షల కోట్లు అని చెప్పి. ఇప్పుడు దాన్ని రీచ్ కావాలా, ఎట్లా రీచ్ కావాలనేది, దీనివల్ల మీరు ఇప్పుడు బడ్జెట్ ప్రజెంట్ చేయడంలే.
రెండవది, మీరు బడ్జెట్ ఎప్పుడైతే ప్రజెంట్ చేస్తారో ఆటోమేటిక్గా బడ్జెట్లో మీరు మీ స్కీములన్నీ పెట్టాల్సి వస్తుంది కదా. ఇప్పుడు మీరేమంటున్నారు, డక్అవుట్ అన్నారు, ఏం చేసేదానికి కుదరదు కాబట్టి ఏం చేయాలనో ప్రజలతో సంప్రదిద్దామని. అంటే మీరు చాలా మేధావని చెప్పి మిమ్మల్ని ఇంత పెద్ద మెజారిటీతో ఎమ్ముకుంటే మీరు ఇప్పుడు మళ్ళీ ప్రజలను అడుగుతామంటే, అసలు ఇంతవరకు ఇవ్వవలసిన సింగిల్ అమ్మఒడి కూడా ఇలా నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పి తిరుగుతారు ఇండ్లు. సింగిల్ 15 ఇలా ఇంతవరకు మేము ఎట్లా నడిపినాం బడ్జెట్? 279,279 కోట్లు పెడితే 255,000 కోట్లు, అంటే కేవలం 4,000 కోట్ల డిఫరెన్స్తో నడిపినాం కదా, అన్ని స్కీములు ఇస్తాం కదా. చివరకు ఎలక్షన్లప్పుడు రావాల్సిన ఆసరా చేయుత కూడా మీరు ఆపుతారు, కంప్లైంట్ చెప్పి ఆపుతారు మోడల్ కోడ్ అని చెప్పి. కంప్లైంట్ అయిపోతానే మళ్ళీ ఎలక్షన్ పోలింగ్ అయిపోతానే ఇచ్చిరు కదా, తూచా తప్పకుండా. అంత సులభంగా ఉండదండి, చాలా కష్టపడాల్సి వచ్చింది.